గారికి చెప్తాను, వారికి బాగా సన్నిహితంగా ఉంటారు వాళ్ళు. రైట్, నాగుల్ మీరా గారు నమస్కారం సార్. నమస్కారం. ఒకటే, జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడింది, ఎవరైతే సినిమా టికెట్ల తగ్గింపును వ్యతిరేకిస్తారో వాళ్ళంతా కూడా పేద ప్రజల వ్యతిరేకులు. చాలా చక్కగా చెప్పారు సార్. అది అంటే నేను చెప్పినంత స్పష్టంగా తెలుగులో చెప్పలేదు సార్ ఆయన, ఎందుకంటే గుంటూరును గుండూరు అంటుంటారు ఆయన, ఇంకా చాలా చాలా మాట్లాడుతుంటారు. నాకు అర్థమైంది మీకు చెప్పాను నేను. మరి భారతీయ సిమెంట్స్ని 30 నుంచి 40 రూపాయలు పెంచినట్టుగా మనకు సమాచారం వస్తుంది. సిమెంట్ ఫ్యాక్టరీలు పెంచారు అంటే పేద ప్రజల్ని దోచుకున్నట్ట. తర్వాత ఎలక్ట్రిసిటీ బిల్లు పెంచుతున్నారు అంటే పేద ప్రజల్ని ఉద్ధరిస్తున్నట్ట. ఇప్పుడు సినిమా టికెట్లు 20 సంవత్సరాల క్రితం ఎలక్ట్రిసిటీ బిల్లు ఎంత ఉందో అంత చేయండి. ఇప్పుడు ఈ సినిమా టికెట్లు ఎంత తెలుసా, 2000 సంవత్సరంలో ఏ రేట్లు అయితే ఉన్నాయో ఇప్పుడు అదే రేట్లు చేయమంటున్నారు. మేమేమంటాం, ఎలక్ట్రిసిటీ బిల్స్ అదే చేయండి, లేబర్ ఛార్జెస్ అదే చేయండి, తప్పకుండా అప్పుడు కూడా చేద్దాం. అలాగే వారికి సంబంధించిన అన్ని ఇండస్ట్రీస్లో కూడా బాగా సంపాదించుకుంటున్నారు, రేట్లు పెంచుతున్నారు. మరి సినిమా టికెట్లకు మాత్రమే తగ్గిస్తున్నారు, పైగా ఓటీఎస్ గురించి పేదల గురించి మాట్లాడుతున్నారు. మరి పేదల్ని దోచుకుంటుంది ఎవరు? ఇప్పుడు ఇసుక దోపిడిలో ఇసుక రేట్లు పెంచి పేదలను దోచుకుంటుంది ఎవరు? సిమెంట్ రేట్లు పెంచింది ఎవరు? ఎలక్ట్రిసిటీ రేట్లు పెంచింది ఎవరు? దేశంలోనే అత్యధిక పెట్రోల్ డీజిల్ వసూలు చేస్తుంది ఎవరు? పేదల మీద ప్రేమ ఉంటే, మోటార్ సైకిల్ యూజర్స్ మీద ప్రేమ ఉంటే పెట్రోల్ డీజిల్ కదా తగ్గించాలి. నగరు మీరా గారు, సాంబశివరావు గారు, ముందు మీకు ప్యానెల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు సార్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిది ప్రజాస్వామ్య పాలన కాదు, ఇది రాచరిక పాలనని మేము మొట్టమొదటి నుంచి చెప్తున్నాం. రాజుగారు రాత్రి ఏమనుకుంటే పొద్దున అది అమలు జరగాలి. ఇది ఒక సామెత గుర్తొస్తుంది సాంబశివరావు గారు, మీరు వినాలి కొద్దిగా ఒక నిమిషం ఓపిగ్గా. ఒక ఆయన కోడిని పట్టుకున్నాడంట, కోడిని పట్టుకొని ప్రతి ఈక లాగుతున్నాడు. ఆ కోడి ఈకలన్నీ లాగేసిన తర్వాత ఆ కోడిని వదిలి జోబులోనిచ్చి 4 జీడిపప్పు అది వేసాడు. వేయగానే ఆ కోడి అది తింటూ పోయింది. వాళ్ళ ప్రజలకేమో మోయలేనటువంటి భారాన్ని వేసి, ప్రజలు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారు, కరోనా ఇబ్బందుల్లో ఉన్నారు, కనికరం లేకుండా అనేక రకాల రూపాలలో వాళ్ళు మోయలేనటువంటి భారాలు వేసినటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఏదో ఒక డైవర్ట్ చేయాలనేటువంటి ఉద్దేశంతో సినిమా రేట్లు టిక్కెట్లు తగ్గిస్తున్నామని వారు ప్రకటన చేశారు. జీవో నెంబర్ 35 ఇచ్చారు. నేను కూడా సినిమా హాల్ను 10 సంవత్సరాలు నడిపినటువంటి వ్యక్తిగా, అనుభవం ఉన్న వ్యక్తిగా నేను మాట్లాడుతున్నాను. ఈ రోజున విజయవాడలో ఫస్ట్ భారతదేశంలో మొట్టమొదటి తీయడం మారుతి సినిమా హాల్ అని ఉండేది, అది ఇవాళ కాంప్లెక్స్ వేశారు. నేనేమంటున్నానంటే ఒక ప్రజా జీవితంలో ఉన్నాం కాబట్టి మీరు సినిమా టికెట్లు తగ్గించినందుకు మేము స్వాగతిస్తాం, ఎందుకంటే ప్రజలకు దగ్గరగా తీసుకెళ్తున్నారు అని కాసేపు అనుకుందాం. కానీ మీరు దాని వెనకాల ఉన్నటువంటి ఎగ్జిబ్యూటర్లు అంటే సినిమా హాళ్ళ ఓనర్ల పరిస్థితి ఒకసారి మనం ఆలోచన చేయవలసినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఇవాళ టెక్నాలజీ మారింది, డిజిటల్ సిస్టమ్ వచ్చింది, మల్టీప్లెక్స్లో ఏదైతే సిస్టమ్ ఉంటుందో గ్రామ పంచాయతీ, ఏదైతే గ్రామ పంచాయతీ కానీ లేకపోతే ఏ థియేటర్లోనే సరే అదే సిస్టమ్ పెట్టాలి, అదే లైటింగ్ పెట్టాలి, అదే స్క్రీన్ పెట్టాలి, అదే సౌండ్ సిస్టమ్ పెట్టాలి, దానికి తగ్గ సీలింగులు చేయాలి, దానికి అంటే దాని బోర్డు అంత ఖర్చుతో కూడుకున్నటువంటి వ్యవహారం, అంటే సామాన్యుడికి కూడా సరైనటువంటి రీతిలో వినోదాన్ని అందించాలని ఏదైతే థియేటర్ల ఓనర్లు వాళ్ళ కష్టాలు పడి అప్పులు తెచ్చో లేకపోతే అనేక ఇబ్బందులకు గురయ్యి వాళ్ళు థియేటర్లను నడపలేక నడుపుతున్నటువంటి నేపథ్యాన్ని ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. మీరు ఇవాళ 2000 సినిమా హాళ్ళు ఉంటే 400 థియేటర్లు మూసేసిన పరిస్థితి ఉంది, అంటే 1600 ఇవాళ నడుస్తూ ఉన్నాయి. అవి కూడా గతంలో ఉన్న రేట్లకే మేము నడపలేమని ప్రభుత్వాలకు మొరపెట్టుకున్నటువంటి ఏదైతే ఎగ్జిబ్యూటర్లు ఉన్నారో ఈ రోజున ఈ రేట్లతోటి ఏ రకంగా నడపాలనేటువంటి ఆలోచనలో వాళ్ళు ఉన్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఏమాత్రం శుద్ధి ఉన్నా మీరు ఎగ్జిబ్యూటర్ల కష్టాలేంటి, సినిమాల ఓనర్ల బాధలేంటి అనేది కనీసం వాళ్ళతో మాట్లాడేటువంటి అవకాశం కూడా మీరు ఇవ్వాల. అంటే సినిమాకు సంబంధం ఉన్నటువంటి వ్యక్తుల్ని ఒక కమిటీ వేసి అధ్యయనం చేసి వాళ్ళ బాధలు కష్టాలు ఇని
మీరు రేట్లు తగ్గించుంటే అది వేరే విషయం, కానీ సినిమాకు సంబంధం అనేటటువంటి వ్యక్తులను మీ వైసీపీకి సంబంధించినటువంటి వ్యక్తులు ఏదో కమిటీ వేసి కమిటీ రిపోర్ట్ ఇచ్చేసింది ఇవి తగ్గిస్తే సరిపోద్దంటే మీరు ఒక్కటి ఆలోచించండి సాంబశివరావు గారు, వాళ్ళ 5 రూపాయలు 10 రూపాయలు 15 రూపాయలు పెట్టిన ఏదైతే గ్రామ పంచాయతీల్లో ఉన్నాయో, నేను అడుగుతా ఉన్నాను జగన్మోహన్ రెడ్డి గారిని, సరే మీరు టికెట్లు తగ్గించారు దాని గురించి మాట్లాడలా, బయటకు వస్తే ఒక కండె మొక్కజొన్న కండి 20 రూపాయలకు కొనే పరిస్థితి ఉంది. ఎందుకంటే నేను అది ఆయన ఏదో ఎక్కువ రేటు అమ్ముతున్నాడని నేను అన్నాను, అతను గిట్టుబాటు అయ్యే రేటు అమ్ముతున్నాడు. ఏదైతే సినిమా హాల్ ఉందో సినిమా పరిశ్రమ అంటే ఇది పైనుంచి కింద ఒక హీరోలను దృష్టిలో పెట్టుకొని మాట్లాడలేదు నేను, దానికి ప్రొడ్యూసర్లు ఉంటారు, డైరెక్టర్లు ఉంటారు, లేకపోతే ఎగ్జిక్యూటర్లు ఉంటారు, డిస్ట్రిబ్యూటర్లు ఉంటారు. కాబట్టి నేను ఏం చెప్తా ఉన్నానంటే హాలు నడపాలి కదా. ఇవాళ మీరు 5 రూపాయలు 10 రూపాయలు 15 రూపాయలు టికెట్లు పెట్టారు సామాన్యుడికి సినిమా దగ్గరికి తీసుకెళ్దామని అనుకుంటుంటే అసలు ఆ సినిమాలే మూసేస్తే ఈ సామాన్యుడికి సినిమా ఎక్కడ ఉంటుందని నేను అడుగుతా ఉన్నాను. అసలు మీరు చేసే పని ఆలోచనతో చేయాలి, అందరూ బ్రతకాలి. అంటే సామాన్యుడికి తక్కువ రేట్లో ఇచ్చినట్లుగా ఉండాలి, అలాగే ఆలు వాండర్ కూడా బ్రతకాలి. దీన్ని ఆధారపడ్డటువంటి కొన్ని వేల మంది ప్రత్యక్షంగా పరోక్షంగా సినిమా హాల్ నడుస్తుందంటే కేవలం వాండరే కాదు బాగుపడేది, అందులో అనేక మంది ఎంప్లాయీస్ అన్ఎంప్లాయ్మెంట్ను వాళ్ళు ఇస్తూ ఉన్నారు, దాన్ని నమ్ముకొని చిరు వ్యాపారులు ఎన్నో వందలాది మంది కుటుంబాలు బ్రతుకుతూ ఉన్నాయి. ఈరోజు ఒక సినిమా హాల్ ఓనర్ గురించి నువ్వు మాట్లాడటం కాదు, సినిమాలు నమ్ముకుని బ్రతుకుతున్నటువంటి పేద వర్గాల గురించి కూడా ఇక్కడ మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి మేము చెప్పింది మీరు చెయ్యాలి అనేటువంటి ఉద్దేశం దాని గురించి మాట్లాడితే, ఒకసారి పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక మాట అన్నారు, ఏదో నా సినిమాలు 4 సినిమాలు వస్తున్నాయి అనేటువంటి దుగ్ధతోటి ఈరోజు ఈ రేట్లు తగ్గించే పాపానికి జగన్మోహన్ రెడ్డి శ్రీకారం చుట్టాడు. కానీ జగన్మోహన్ రెడ డికి నేను చెప్తున్నాను ఈ సినిమాల గురించి కాదు, ఇవాళ ఏమంటున్నారండి ఈ సినిమాలు ఓనర్లు మేము నడపలేమంటుంటే, ఎవరైతే తీసినటువంటి ప్రొడ్యూసర్లు ఏమంటున్నారు మేము ఓటీఎస్లో మేము రిలీజ్ చేసుకుంటామని అంటున్నారు. ఒకవేళ అదే జరిగితే ఈ 1600 థియేటర్లు ఇప్పుడు ఉన్నాయి ఏవైతే ఉన్నాయో ఈ థియేటర్లన్నీ పరిస్థితి ఏంటి నేను చెప్తాను, ఇలా పెట్టుబడి పరిస్థితి ఏంటి, దీన్ని నమ్ముకున్నటువంటి కార్మిక వర్గం పరిస్థితి ఏంటి, ఇవన్నీ దృష్టిలో పెట్టుకోకుండా మీ ఇష్టం వచ్చినట్టు మీరు చేస్తూ పోతే సరైనటువంటి దాని